Hi friends, ee video lo manam building construction chese mundu site ki aithe manam level aithe chustamo moola mattam chustamo friends aithe ee moola mattam anedi manam rendu vedalaga chustamo okati iron mattam tho vechi chustamo inkokati ee vidhanga manam level aithe chudochu friends aithe manam iron level mattam tho vesukunte kanaka konchemaina maniki difference raavochu ee vidhanga manam level chusukunte kanaka 100% పర్ఫెక్ట్ గా అయితే మనకి సైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఐరన్ మట్టంతో ఎలా వేస్తాం అనేది చూడాలంటే గనక ఐ కార్డ్స్ ఇస్తాను లేదంటే మీకు చివర్లో ఎండ్ స్క్రీన్స్ లో కూడా ఇస్తాను అక్కడి నుంచి అయితే ఆ వీడియో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ లో పెట్టుకుంటే కనుక నేను లేటెస్ట్ గా ఏ వీడియో చేసినా కానీ ఆ వీడియో అయితే మీరు ముందుగానే చూడొచ్చు ఫ్రెండ్స్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి బ్లాక్ ఉన్న ఏరియా ఇది అయితే ఇక్కడ రీసెంట్ గా వర్షం అయితే పడతమతి జరిగింది కింద నేలంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది వర్షం పడినప్పుడు ఫ్రెండ్స్ అయితే మనం మెజర్మెంట్ టేప్ తో మనం మూలమట్టం ఏ విధంగా వేయాలనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను అలాగే మీకు ఒక పేపర్ డ్రాయింగ్ కూడా చేసి చూపిస్తాను ఇంకా మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే మనం హౌస్ కడుతున్నాం అంటే గనుక ఈ మూలమట్టం అయితే తప్పనిసరిగా మనం పర్ఫెక్ట్ గా వేసుకోవాలి లేదంటే మనకి బిల్డింగ్ మొత్తం కూడా ఏదో ఒక సైడ్ కి తిరిగిపోతూ ఉంటుంది అలాగే వాస్తు ప్రకారం కూడా మనకి పర్ఫెక్ట్ గా అయితే రాదు మనం వేసే మూలమట్టం పర్ఫెక్ట్ గా లేకపోతే గనుక రూమ్స్ దగ్గర నుంచి అన్ని కూడా మనకి సైడ్ అవుతూ ఉంటాయి మట్టానికి అయితే రాదు మనం పర్ఫెక్ట్ గా మట్టం వేసుకోవాలంటే కనుక ఈ విధంగా చేయండి మన సైట్ పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంత ఉందో ముందుగా మనం ఒక కొలత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం మూడు వైపులా కూడా మనం లైన్ డోర్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది అయితే ఈ లైన్ డోర్ కట్టినప్పుడు అవి ఎటు కూడా ఉంపు రాకుండా మనం కట్టుకోవాల్సి వస్తుంది మనం ఐరన్ రాడ్స్ అయితే కట్టుకోవచ్చు మనకి అవి ఎటు లొంగకుండా కిందకి అయితే మనం పాతుకొని ఈ లైన్ డోర్స్ అయితే కట్టుకోవాలి మన సైట్ పొడవు ఎక్కువ ఉన్న ప్లేస్ లో 4 ఫీట్లు పెట్టుకోవాలి వెడల్పు ఉన్న ప్లేస్ లో 3 ఫీట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఐ క్రాస్ మట్టం చేస్తే గనుక 5 ఫీట్లు పర్ఫెక్ట్ గా అయితే రావాలి మనకి కొంచెం డిఫరెన్స్ ఉన్నా గాని సైట్ మొత్తం కూడా ఐ మూల అయితే వస్తుంది సైట్ మొత్తం కూడా ఒక సైడ్ కి తిరిగిపోతూ ఉంటుంది మెజర్మెంట్ టేప్ వచ్చేసి కరెక్ట్ గా పాయింట్ లో 5 ఫీట్లు రావాలి ఇలా వస్తేనే మన సైట్ పర్ఫెక్ట్ గా మట్టానికి ఉన్నట్టు లెక్క ఇలా వేసిన తర్వాత లైన్ డోర్ టు మన సైట్ పొడవు ఎంత ఉందో ఒకవేళ మనకి సైట్ 25 ఫీట్స్ వచ్చిందంటే గనుక అటుపక్క కూడా 25 ఫీట్స్ పెట్టుకొని మనం లైన్ డోర్ అయితే కట్టుకోవాలి అలాగే ఇటు పక్కన 30 ఫీట్స్ వచ్చిందంటే గనుక అటుపక్కన కూడా మనం 30 ఫీట్స్ ఉంటుంది ఈ విధంగా మనం పర్ఫెక్ట్ కొలతలు పెట్టుకున్న తర్వాత వీటికి ఐమూల్ చూసుకుంటే గనుక ఒక ఇంచ్ కూడా తగ్గకుండా ఐమూల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒక పేపర్ డ్రాయింగ్ అయితే చూపిస్తాను ఈ విధంగా చేయాలనేది మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు పేపర్ డ్రాయింగ్ లో హౌస్ మనం నిర్మించే ముందు ఈ విధంగా మనం లెవెల్ కట్టుకుంటే కనుక మన హౌస్ అనేది ఎటు కూడా సైడ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన సైడ్ పొడవు వచ్చేసి 50 అడుగులు పొడవు ఉంది వెడల్పు వచ్చేసి 30 అడుగులు పొడవు ఉంది అనుకుంటే కనుక ఈ లెవెల్ వేసే ముందు ఒక రాడ్ అయితే బైట్ సైడ్ అయితే ఇక్కడ మనం నాటుకోవాల్సి వస్తుంది అలాగే ఇంకొక రాడ్ వచ్చేసి ఇక్కడ బైట్ సైడ్ నాటుకోవాల్సి వస్తుంది ఇంకొక రాడ్ వచ్చేసి ఇక్కడ మనం నాటుకోవాల్సి వస్తుంది ఈ మూడు రాడ్స్ కి కూడా లైన్ డోర్ అయితే మనం పర్ఫెక్ట్ గా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత ఈ కార్నర్ పాయింట్ నుంచి 4 ఫీట్లు మనం కొలత అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే ఈ కార్నర్ పాయింట్ నుంచి 3 ఫీట్లు మనం పాయింట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు మనం ఈ క్రాస్ చూసినామంటే గనక మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 5 ఫీట్లు పర్ఫెక్ట్ గా ఉండాలి ఇలా ఉంటే కనుక మన సైట్ అనేది పర్ఫెక్ట్ గా
ఉన్నట్లెక్కన ఒకవేళ మనకి ఈ మట్టం వేసిన తర్వాత 5 ఫీట్ల 1 ఇంచు లేదంటే 5 ఫీట్లకి 1 ఇంచు తక్కువ ఉన్నా గాని సైట్ ఈ 5 ఫీట్ల పాయింట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు మనం లైన్ డోస్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటూ ఉండాలి మన సైట్ ఎటు పక్కన క్రాస్ ఎక్కువగా వస్తుందో మనం చెక్ చేసుకుంటూ ఈ మట్టం అయితే వేసుకోవాల్సి వస్తుంది ఇలా వేస్తే కనుక 100% మనకి పర్ఫెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లెవెల్ పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అనేది మనం ఐ మూల మనం పట్టుకొని మనం చూసుకోవచ్చు అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అయితే మనకి ఈ లెవెల్ మట్టం పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అనేది మనం పర్ఫెక్ట్ గా తెలియాలి అనుకుంటే కనుక ఈ కార్నర్ నుంచి మనకి ఈ కార్నర్ కి కనీసం మనకి ఒక 30 ఫీట్స్ ఉంది అదే 30 ఫీట్స్ మనం ఈ కార్నర్ కి 30 ఫీట్స్ ఇక్కడ రాడ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఒక లైన్ డోర్ అయితే కట్టుకోవాలి అలాగే ఈ కార్నర్ నుంచి కార్నర్ కి 50 ఫీట్స్ ఉంది 50 అడుగులు ఉంది ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి మనం 50 అడుగులు లైన్ డోర్ అయితే కట్టుకోవాలి ఇలా కట్టుకున్నప్పుడు మనకి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి మనకి ఎగ్జాంపుల్ గా ఒక 70 ఫీట్స్ వచ్చిందంటే గనుక ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి మనం ఐ మూల పట్టుకుంటే గనుక ఇది కూడా మనకి 70 ఫీట్స్ అయితే రావాలి ఇలా వస్తే గనుక ఈ మట్టం పర్ఫెక్ట్ గా వేసినట్లు లెక్క అదే గనుక మనకి ఇంకా మట్టం పెద్ద చేసుకోవాలంటే గనుక ఇటు పక్కన మనం 4 ఫీట్స్ పెట్టినాము అప్పుడు మనం 8 ఫీట్స్ వరకు ఇక్కడ మనం పెంచుకోవాలి అదే కనుక ఇక్కడ 8 ఫీట్స్ తీసుకుంటే కనుక ఇక్కడ 3 ఫీట్లు తీసుకున్నాము ఈ 3 ఫీట్లు మనం 6 ఫీట్స్ తీసుకోవాలి ఈ 6 ఫీట్స్ తీసుకున్నప్పుడు మనం ఈ కార్నర్ తీసుకుంటే కనుక 10 ఫీట్స్ రావాలి ఇది 10 అడుగులు రావాలి ఇలా వస్తేంటే కనుక పర్ఫెక్ట్ గా మనం లెవెల్ మట్టం వేసుకున్నట్టు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం హౌస్ కి పర్ఫెక్ట్ గా 100% లెవెల్ అయితే ఈ విధంగా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేస్తాను నేను ఏ వీడియో చేసినా కానీ ఆ వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది Okay, friends, thank you so much.